అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మేమంతకంటే బాగుండాలని ఆశిస్తున్నాం. సో కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాం, అందులోనూ ప్రశాంతంగా చేసుకున్నాం. ఎందుకో ఇంతకుముందు వీడియోలోనే మీకు అర్థమై ఉంటుంది. ప్రిపరేషన్ అంతా ముందు రోజే అయిపోయింది. ఆ రోజు పిల్లల్ని రెడీ చేయడం, నైవేద్యాలు పెట్టడమే కాబట్టి పని త్వరగా అయిపోయింది. కృష్ణాష్టమి రోజు మనం ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ చేసేది అడుగులు వేయడం. అంటే శ్రీకృష్ణుని ముద్దు ముద్దు పాదాలు మనం తయారు చేసుకోవాలనుకుంటాం, మన ఇంట్లోకి వచ్చేలాగా వేసుకుంటాం. సో దానికోసం మా అత్తయ్య వచ్చేసి నార్మల్ బియ్యం పిండి ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసి కలిపారు. మరీ జోరుగా కాకుండా, మరీ మందంగా కాకుండా, దోశ పిండిలాగా ఉందండి కరెక్ట్గా. అలా కలుపుకున్న వాటిని మన పిడికిలు ఉంటుంది కదా, పిడికిలు పెట్టి ఇప్పుడు మా చెల్లెలు చేస్తుంది కదా, అలా చేస్తే కరెక్ట్గా పాదం గుర్తొస్తుంది. మనం దానికి పైన జస్ట్ వేళ్ళ కోసం ఫింగర్స్కి టిప్స్కి అద్దుకునేసి ఫింగర్ షేప్స్లో అలా అలా పెడితే సరిపోతుంది అనమాట. మధ్యలో మనకి సరిగా అంటలేదు అనిపిస్తే దాన్ని కొంచెం ఫిల్ చేసుకోవచ్చు పిండితో. మనకి ఆల్రెడీ షేప్ వచ్చింది కాబట్టి ఆ పని ఈజీ అయిపోతుంది. సో ఇలా కనుక చేసుకుంటే మన అడుగులు ఈజీగా వచ్చేస్తాయి. ఈ పిండి మనం ముద్ర వేసుకునే ప్రతిసారి ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా పిండి ఫిల్ అవుతుంది అనమాట. మన ప్రతి అడుగు బాగా నీట్గా వస్తుంది. ఇలాగా మా ఇంట్లోకి వస్తున్నట్టు చిన్ని కృష్ణుని పాదాలైతే మా అత్తయ్య మా చెల్లి కలిసి రెడీ చేసేసారు. సో బుడిబుడి అడుగులు వేసుకుంటూ కృష్ణుడు వస్తున్నట్టే మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేయడం. సో నాకు ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ఇద్దరిని కృష్ణుల్లాగానే రెడీ చేస్తాం. మ్యాక్సిమం ఈ టాస్క్ మా అత్తయ్యకే ఎక్కువసార్లు పడుతుంది అనమాట. సో తను ఎక్కువ రెడీ చేస్తుంది, నేను వీడియో తీస్తాను. ప్రసాదాలు ఇవన్నీ బ్యాచ్ నేను మటుకు, అత్తయ్య మటుకు వీళ్ళని రెడీ చేయడంలో ఫస్ట్ అనమాట. ఫుల్ సూపర్గా రెడీ చేస్తుంది. ఈ సెట్ అంతా మళ్ళీ ఈసారి మళ్ళీ కొన్నాను. లాస్ట్ టైం సెట్ ఎక్కడ పెట్టామో అసలు కనపడలేదు. సో ఈసారి మళ్ళీ కొన్నాం ఈ సెట్. ఈ ముత్యాల దండ ఇవన్నీ బాగా అనిపించాం. చేతులకు వచ్చేసి రాఖీలు చూసారా? సో అయిన వస్తాయి కానీ బాగా అనిపించలేదు. సో రాఖీలు కట్టేశాం. కమ్మలు కూడా సపరేట్గా వచ్చాయి, ప్రెసెస్ లాగా. ప్రెసింగ్ నార్మల్గా అమ్ముతారు కదా, సో అవి తెచ్చిపెట్టాం. నా చిన్నోడికైతే భలే నచ్చాయంట కమ్మలు. నెక్స్ట్ నామాలు. నామాల కోసం మేము తిలకాలు రెండు రకాలు తెచ్చాం, ఒకటి రెడ్ వచ్చి ఇంకొకటి వైట్. సో వైట్ది మనకి చుట్టూ వస్తుంది కదా, వెంకటేశ్వర స్వామికి అయినా శ్రీకృష్ణునికి అయినా. సో అలా నామాలు పెట్టేసి మధ్యలోది రెడ్ పెడతారు. సో దానికోసం ఇవైతే తీసుకొచ్చాం ముందు రోజే. ఇవి లోపల స్టిక్ పొడుగుండే తెచ్చుకుంటే ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు. సో అలా కొంచెం పొడుగున్న స్టిక్స్ తెచ్చుకోవాలి. తిలకాలు ఎప్పుడైనా చిన్నవి దొరికితే మనకి కలర్స్ కలర్స్, బట్ దాంతో అయితే పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా పొడుగు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. సో మిగతాయి కూడా కిరీటం, నడుముకి వడ్డానం ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. సో అవి కూడా పెట్టారనమాట. నెమలిక కొంచెం కట్ చేసి పొడుగుది తీసుకొచ్చాం. సో దాన్ని కట్ చేసి కరెక్ట్గా నెమలి పించడానికి సెట్ అయ్యేలాగా కట్ చేశారు. సో మిగతా వర్క్ అంతా చేసేది. చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు. మరి పెద్దోడు చిన్నోడు అత్తయ్య రెడీ చేస్తే పెద్దోడిని సగం మా చెల్లెలు రెడీ చేసింది. వాడికైతే ఐబ్రోస్ వేయడం, లిప్స్టిక్ పూయడం, పెద్దవాడిని అయితే కొంచెం ఎక్కువే రెడీ చేసింది మా చెల్లెలు. చిన్నోడు అన్నీ వేయించుకోడు కదా, సో వాడికైతే సింపుల్గా మా అత్తయ్య చేసేసింది. వీడికి కూడా మిగతావన్నేసి మా అత్తయ్య పెట్టేసింది అనమాట. కిరీటము, నగలు ఇవన్నీ అయితే మొత్తం ఇద్దరు కలిసి పెట్టేశారు. దీ లోపలే మా చిన్నోడు రెడీ అయిపోయాడు కదా, పూజకి స్టార్ట్ అయిపోయాడు. ఈసారి చాలా హుషారుగా చాలా ఆనందంగా పెట్టించుకున్నాడు. చిరాకు పడలేదు అసలు ఎంత పెడుతున్నా కూడా. సో ఇవి పెట్టండి, అవి పెట్టండి అని కరెక్ట్ ఏజ్ అనుకుంటా అండి పిల్లలకి ఇది. సో హ్యాపీగా పెట్టించేసుకున్నాడు. ఈ అలంకరణ ముందే చూశారు కదా. సో ఇలా కనుక మనం ముందే చేసేసుకుంటే మనకి ఆ రోజు పని చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇది దీంతోపాటు పిల్లల్ని కూడా రెడీ చేస్తాం కాబట్టి సో టైం బాగా కలిసి వస్తుంది అనమాట. సో మేమైతే ఇలా రెడీ చేస్తాం. ఈ లోపల మా పెద్దోడు కూడా రెడీ అయిపోయాడు. ఈ రెడీ అవుతున్న క్రమంలో మా చెల్లెలు గుర్తొచ్చింది అనమాట, సైడ్ ఇలా చుక్క పెట్టి చుట్టూ వైట్ పెడతారు కదా, అలా కూడా పెడితే బాగుంటుంది అనేసరికి మా అత్తయ్య సో మళ్ళీ ఇద్దరికి అలాగే చుక్క పెట్టి చుట్టూ ఇలాగా ఇప్పుడు అత్తయ్య చూపిస్తున్న విధంగా చుట్టూ వైట్ పెట్టారు. సో ఇది పెట్టాక ఇంకా కలగా అనిపించారు. నిజంగా చిన్ని చిన్ని కృష్ణులు మా ఇంటికి వచ్చేసారేమో అనిపించింది. అంత బాగుంది. మా పెద్దోడు పెట్టాక చిన్నోడు ఊరుకోడు కదా, వాడు కూడా పెట్టించేసుకున్నాడు సేమ్ అదే విధంగా. సో మా పెద్ద అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు కూడా, వాడు కూడా మళ్ళీ వచ్చి దండం పెట్టుకున్నారు. సో వాడికి కొంచెం శ్లోకాలు అవి కొంచెం ఎక్కువ వచ్చి కాబట్టి వాడు చెప్తూనే ఉన్నాడు శ్లోకాలు. చేతులకి పారాని డ్రెస్కి ఎక్కడ అవుతుందో, కాళ్ళకి పారాని ఎక్కడ అవుతుందో అని ఇదితో అవి డ్రెస్ కంటకుండా దూరంగా పెట్టి దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఫోటోషూట్. దానికి మా వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయాలనుకోండి. ఈసారి చిన్నోడు నిజంగానే ఒక అంత కొంచెం ఎక్కువే కోఆపరేట్ చేసినట్టున్నాడు. ఏం చెప్పినా కూడా చేశాడనమాట. పోయినసారి అయితే కొంచెం విసిగిచ్చాడు, బట్ ఈసారి చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో మా పెద్ద అబ్బాయి ఆల్రెడీ కొంచెం పెద్దయ్యాడు కాబట్టి మనం ఏం చెప్పినా వింటాడు. సో ఈసారి ఫోటోషూట్ కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోయింది.
ఈ బృందావనం సెటప్లో మా వాళ్ళు చిన్నికృష్ణులుగా రెడీ అయ్యి ఆ కృష్ణుని ముందు నిలబడి ఇలా వీడియో తీస్తుంటే మాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలకి ఇంకా కృష్ణుడు గేటప్ వేసి ఇంకా వీడైతే వాళ్ళ అన్నం చూసుకోవడమే సరిపోయింది. మా అన్నకేం పెట్టారు, నాకేం పెట్టలేదు, లేకపోతే నాకేం పెట్టారు, మా అన్నకేం పెట్టలేదు, అవన్నీ చెక్ చేసుకుంటున్నాడు అన్నమాట. సో అలా హ్యాపీగా ఇంకా అసలు ఆ ఫ్లూటు అయితే వదలలేదండి. ఆ రోజు అంతా వాయిస్తూనే ఉన్నాడు. మేము చెప్పకపోయినా ఈసారి ఒక స్టంట్ చేశాడండి. బయట పాదాలు చూశాడు, దాన్ని అమ్మ ఇది నేను నడుచుకుంటూ వస్తాను, ఈ వీడియో తీయని వాడే చెప్పాడనమాట. సో అది కూడా ఆ అడుగుల మీద అడుగులు వేసుకుంటూ రావాలంట. కొంచెం వేడెక్కింది, ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది, సో కొంచెం బండలు వేడిగా ఉన్నాయి, బట్ స్టిల్ వాడు ఆ వీడియో కావాలని చెప్పి అలాగే నడిచాడు. ఇది మటుకు వాడ ఐడియానే చెప్పాలంటే. అలాగే లోపలికి వెళ్ళి వాళ్ళ అన్నని పిలుచుకొచ్చేసాడు. అన్న అన్న నువ్వు కూడా నడుదురా అని చెప్పి వాడు కూడా అదే పాదాల మీద నడిపించాడు. ఈ పాదాలేమో చిన్ని పాదాలు, మా పెద్ద అబ్బాయేమో కొంచెం పెద్ద అబ్బాయి, కానీ ఆ అడుగుల్లోనే అడిగేయాలంట. సో అలాగే నడిచాలంటున్నాడు అని ట్రై చేశాడు. వీళ్ళిద్దరు రెడీ అవుతున్నాయి. మా నాన్న కూడా వచ్చేసారనమాట ఫోటోషూట్ ఎలా చేయాలని చెప్పేసి. వచ్చి ఎంత బాగా రెడీ అయ్యాడని వీళ్ళకి ఫోటోలు తీయడమే సరిపోయింది. అన్న ఫ్లూట్ ఇలా వాడుతుంది, అదైతే ఇలా వస్తుంది, అది అనేది ఫుల్ రోజంతా ఫుల్ జాయ్ అనమాట. ఇదంతా చేయటం మ్యాక్సిమం 1 అవర్ కంటే పిల్లలు ఎవరు ఎక్కువ పెట్టుకోండి, అంతే పెట్టుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాళ్ళందరూ షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.